సో ఎవరైతే బై చేయాలి అనుకుంటారో వాళ్ళకి డీటెయిల్స్ అయితే చెప్పడం జరుగుతుంది. చూడండి 185 ప్లస్ వీడియోస్ అయితే మీకు అవైలబుల్గా ఉండడం జరుగుతుంది. అరిథమెటిక్ అండ్ ప్యూర్ మ్యాథ్స్ మాత్రమే చెప్పడం జరుగుతుంది. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. 0 to hero లెవెల్లో చెప్పడం జరుగుతుంది. వ్యాలిడిటీ వచ్చేసరికి 4 మంత్స్ వ్యాలిడిటీ, అండ్ మీకు డాటా ఇంటర్నెట్ అనేది అవైలబుల్గా ఉంటేనే వీడియోస్ అనేది చూసుకోవచ్చు, అది కూడా 4 మంత్స్ మాత్రమే. ఈ 4 నెలల్లో మీరు ఎన్నిసార్లు చూసినా మాకు అభ్యంతరం లేదు. అండ్ కాస్ట్ విషయానికి వచ్చేసరికి 700 అయితే కాస్ట్ ఉండడం జరుగుతుంది. ఎవరైతే బై చేయాలి అనుకుంటారో ఈ నంబర్కి ఫోన్పే కావచ్చు, గూగుల్ పే కావచ్చు, చేసిన తర్వాత స్క్రీన్ షాట్ తీసి దాన్ని వాట్సాప్లో సెండ్ చేయండి. మేము మీకు 24 అవర్స్లో యాడ్ చేయడం జరుగుతుంది. వీడియోస్ అనేది కంప్లీట్గా ఒకేసారి ఇవ్వడం జరుగుతుంది. 4 మంత్స్ వరకు మీరు చూసుకోవచ్చు. అండ్ కోర్స్ అనేది తెలుగు మీడియంలోనే అవైలబుల్గా ఉంది. ఇది డీటెయిల్స్ అనమాట. ఇప్పుడైతే మనం క్లాస్లోకి వెళ్ళిపోదాం. చూడండి చూడండి, ఈరోజు మనం ప్రపోర్షన్ గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది. అనుపాతం అని చెప్పేసి అంటుంటా, ఈ అనుపాతం నుంచి ఎటువంటి బిట్స్ వస్తాయి అని చెప్పేసి ఈరోజు డిస్కస్ చేయడం జరుగుతుంది. టాపిక్లోకి వెళ్ళే ముందు ప్రతి ఒక్కరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసే వాళ్ళ సంఖ్య చాలా ఉంది బట్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. నా వీడియోస్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నట్లయితే ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అదేవిధంగా ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. దానివల్లే మీకు ఇంకా మంచి వీడియోస్ అయితే అందించడం జరుగుతుంది. అండ్ డెఫినెట్గా మీకు నచ్చితే అయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా, ఇప్పుడైతే టాపిక్లోకి వెళ్ళిపోదాం. ప్రపోర్షన్, ఈ ప్రపోర్షన్ గురించి డిస్కస్ చేద్దాం మనం. ఫస్ట్ బేసిక్స్ అయితే నేను 2-3 మినిట్స్లో షార్ట్ అండ్ స్వీట్గా చెప్పడం జరుగుతుంది. ఈ బేసిక్ నుంచి డిఫికల్ట్ లెవెల్లో క్వశ్చన్స్ అడుగుతారు. ఏ విధంగా అడుగుతారు, ఏ విధంగా ఉంటాయంటే టైం వేస్ట్ ఉంటాయన్నమాట. మనకు ఉండేది 1 మినిట్ మాత్రమే. ఆ 1 మినిట్ కూడా ఏ విధంగా వేస్ట్ చేసే విధంగా ఉంటాయి అనే విషయాన్ని చెప్పడం జరుగుతుంది. అండ్ అటువంటి క్వశ్చన్స్ అన్నింటినీ కూడా ఏ విధంగా చేయాలి అనే విషయాన్ని కూడా చెప్తాను. వీడియోని ఎండ్ వరకు చూడండి అండ్ ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. సో ఫస్ట్ ప్రపోర్షన్లో బేసిక్ మోడల్స్ ఇవి, బట్ చాలా మెంబర్స్కి డిఫికల్ట్గా ఫీల్ అవుతూ ఉంటారు. ఫార్ములాస్ అన్నీ గుర్తుపెట్టుకుంటారు, అవన్నీ అవసరం లేదు, నేను చెప్తాను. చూడండి, ఫస్ట్ మిడ్ ప్రపోర్షన్ అని చెప్పేసి అంటుంటారు, మీన్ ప్రపోర్షన్ అని చెప్పేసి బుక్లో ఇవ్వడం జరుగుతుంది. సో చూడండి, మధ్యమ అనుపాతం అని చెప్పేసి అంటుంటారు, మధ్యమ అనుపాతం. నెక్స్ట్ థర్డ్ ప్రపోర్షన్ అని చెప్పేసి అంటుంటాం, థర్డ్ ప్రపోర్షన్ వచ్చేసరికి తృతీయ అనుపాతం, తృతీయ అనుపాతం. ఫోర్త్ వచ్చేసరికి ఫోర్త్ ప్రపోర్షన్ అని చెప్పేసి అంటుంటాం. అండ్ చతుర్థ అనుపాతం అని చెప్పేసి అంటుంటాం. ఇంకా క్లియర్గా చెప్పాలంటే దీన్ని ఏమంటాము అంటే అనుపాతంలో ఉన్నాయి అని చెప్పేసి అంటుంటాం. అనుపాతంలో ఉన్నాయా అని చెప్పేసి అడిగినప్పుడు ఇదే దాన్ని మనం కన్సిడర్ చేయాలన్నమాట. బేసికల్గా ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్గా ఇవ్వడం జరిగింది, కానీ ఇవన్నీ ఫార్ములాస్ ఒకటే, ఇవన్నీ ఒకటే. ఏంటంటే ఏవైనా 4 సంఖ్యలు ఉన్నాయనుకుందాం, ఏబిసిడి 4 సంఖ్యలు ఉన్నాయనుకుందాం. ఈ 4 సంఖ్యల్లో ఈ 2 ఈక్వల్ చేయాలా, ఈ 2 ఈక్వల్ చేయాలా, అంటే ఏడి ఈక్వల్ టు బీసీగా రాయాలన్నమాట. ఈక్వల్ చేసేటప్పుడు ఈ విధంగా రాయాలన్నమాట. అంటే సో చూసుకోండి, మధ్యలో ఇంటూ చేయాలా అండ్ ఫస్ట్ లాస్ట్ది ఇంటూ చేయాలా, మధ్యలో ఈక్వల్ టు పెట్టాలా, అంతకుమించి ఏమీ లేదు. ఈ యొక్క ఫార్ములానే ఈ 4కి వర్తిస్తుంది, అంతకుమించి ఏమీ లేదు. ఇక్కడ నేను ఇక్కడ ఏ విధంగా మనం చేయాలి అంటే, ఇక్కడ మధ్యమ అనుపాతం అన్నాడు, ఇక్కడ తృతీయ అనుపాతం అన్నాడు, ఇక్కడ వచ్చేసరికి చతుర్థ అనుపాతం అన్నాడు. ఈ తృతీయ అనుపాతం అంటే 3 ఉంటాయి అన్నమాట, ఏబిసి ఉంటాయి. సో ఇక్కడ ఏబిసి ఉంటాయి కదా, ఇక్కడ మిడిల్లో ఏముంది, మిడిల్లో ఏముంది అంటే బి ఉంది, కాబట్టి బిని డబుల్ రాయాలన్నమాట. ఏబిబిసి అనమాట ఇదే. సో ఇప్పుడు చూసుకోండి, ఇక్కడ ఏసీ కాబట్టి ఏసీ ఈక్వల్ టు బి స్క్వేర్, బి ఇంటూ బి కదా, బి స్క్వేర్ కాబట్టి బి స్క్వేర్ రాస్తాం. ఇప్పుడు చూసుకోండి, ఇక్కడ బి స్క్వేర్ ఈక్వల్ టు ఏసీ, ఇప్పుడు చూసుకోండి బి ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ ఏసీ, ఇదేనా, ఇదే ఫార్ములా, ఇంతకు మించి ఏమీ లేదు. సో దీని నుంచి మనం రాబట్టడం జరిగింది. బి మిడిల్లో ఉంది కాబట్టి మిడిల్లో ఉన్నదాన్ని మనం 2 సార్లు రాసుకున్నాం, అంతకుమించి ఏమీ లేదు. నెక్స్ట్ చూడండి, ఏబి అనమాట. ఇక్కడ ఇక్కడ మిడిల్లో ఏది లేదు, ఏది లేదు కాబట్టి ఏం చేస్తారు, డైరెక్ట్ మీరు ఈ విధంగా ఏబి అని చెప్పేసి రాసుకోండి, అంతే, అంతకుమించి రాయాల్సిన అవసరం లేదు. ఏబీనే ఉన్నాయి కాబట్టి ఆ 2 ఇంటూ చేయండి. ఇక్కడ మిడిల్లో అసలు రాయడానికి లేదు కాబట్టి ఆ 2 చేయండి. సో ఇక్కడ రూట్ తీసుకోండి, అంతకుమించి ఏం అవసరమే లేదు. మీన్ అంటే 2 అనమాట. సో థర్డ్ అంటే మీకు తెలుసు 3, ఇక్కడ ఫోర్త్ అంటే 4 తీసుకుంటాం, 4 అంటే ఏబిసిడి. సో ఇక్కడ చూసుకోండి, ఈ 2 తీసుకుంటాం, ఈ 2 తీసుకుంటాం, ఇక్కడ మిడిల్లో ఉన్నాయి కాబట్టి 2. సో ఇప్పుడు చూసుకోండి, ఇక్కడ ఏం రావడం జరుగుతుంది అంటే, సో ఇక్కడ ఏడి ఈక్వల్ టు బీసీ రావడం జరుగుతుంది. దీని ఫార్ములా వచ్చేసరికి ఏ బై బి ఈక్వల్ టు సి బై డి అనమాట. ఇవన్నీ మనకు అవసరం లేదు. బేసికల్గా మీకు ఒకవేళ ఫార్ములా అడిగితే తెలియాలి కాబట్టి నేను చెప్తున్నాను, అంతకు మించి మీకు ఇక్కడ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఒకవేళ మీకు ఈ విధంగా క్వశ్చన్స్ అడిగితే చేయడానికి ఆస్కారం, మీకు 2 క్వశ్చన్లో 2 ఇచ్చాడు అనుకోండి, 2, 3 ఇచ్చాడు, మధ్యమ అనుపాతం కనుకోండి అన్నాడు, ఈ 2 మాత్రమే ఇచ్చాడు, 2 మాత్రమే ఇచ్చినప్పుడు మనం ఏం చేయలేము కాబట్టి ఆ 2 డైరెక్ట్ ఇంటూ చేయండి, రూట్ అనేది అప్లై చేయండి, ఇంతే. 3 ఇచ్చినప్పుడు మాత్రం ఇక్కడ 2, 3, 5 ఇచ్చాడు అనుకోండి, ఈ 2 మిడిల్లో ఉంది కదా, దీన్ని 2 టైమ్స్ రాయండి, అంతకుమించి మీరు చేయాల్సింది ఏమీ లేదు. 4 ఇచ్చాడు అనుకో మీకు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది చేయడం ఏ విధంగా అనేది. సో ఇప్పుడు మనం ఇటువంటి క్వశ్చన్స్ 2, 3 అని చెప్పేసి అడగడు, కొంచెం డిఫికల్ట్గా అడుగుతాడు. ఎంత డిఫికల్ట్గా అడుగుతాడంటే అవి రూట్స్లో ఉండడం జరుగుతుంది, నేను చెప్తాను చూడండి.
చూడండి, ఇది ఇంతకు ముందు రైల్వేలో వచ్చిన క్వశ్చన్, ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇదే ప్యాటర్న్ లో అడుగుతాడు, దీంట్లో ఎటువంటి సందేహం లేదు. అండ్ మీకు కొన్ని షిఫ్ట్లు జరిగితే దాదాపు ఒక మ్యాక్సిమం షిఫ్ట్లలో ఇటువంటి క్వశ్చనే రావడం జరుగుతుంది. ఇప్పుడు నేను చెప్తాను చూడండి. సో 3 ప్లస్ √2, 12 మైనస్ √32 యొక్క మీన్ ప్రపోర్షన్ కనుక్కోండి అని చెప్పేసి అడుగుతుంటాడు. మధ్యమ అనుపాతాన్ని కనుక్కోండి అని చెప్పేసి అడుగుతుంటాడు. ఇక్కడ మనం చేయాలి. సో ఇక్కడ మనకి ఇచ్చింది రెండే, రెండు ఇచ్చినప్పుడు మనం ఏం చేయలేం కాబట్టి డైరెక్ట్ మనం ఏం చేస్తామంటే ఈ రెండింటిని ఇంటూ చేసేస్తాం. సో ఇది ఏ, ఇది బి అనుకుంటే ఏ ఇంటూ బి రాసేస్తాం. కాబట్టి ఇక్కడ చూసుకోండి 3 ప్లస్ √2, అండ్ ఆ తర్వాత ఇంటూ ఇక్కడ చూసుకోండి 12 మైనస్ √32. సో చూడండి, ఈ విధంగా రాయగానే మనకి డిఫికల్టీ లెవెల్ అనేది కనబడుతుంది. మనం ఏం చేద్దామంటే రూట్ ని పక్కన పెడదాం, లాస్ట్ వరకు రూట్ ని పక్కన పెడదాం ఈ పెద్ద రూట్ ని, తర్వాత మొత్తం క్వశ్చన్ అయిన తర్వాత రూట్ అప్లై చేద్దాం. సో మీకు అప్పుడు చాలా సింపుల్ గా ఉంటుంది. ఎప్పుడైనా సరే ఈ విధంగా వచ్చినట్లయితే ఈ విధంగా చేయండి, 3 ప్లస్ √2. దీన్ని మనం ఏం చేయలేము ఎందుకంటే √2 ని విడగొట్టలేము మనం. అండ్ ఆ తర్వాత ఇంటూ రాద్దాం ఇక్కడ 12 మైనస్ √32. సో చూడండి, √32 ని మనం ఏ విధంగా రాయొచ్చు అంటే ఇక్కడ చూడండి, √32 అనేది 2 ఇంటూ 16 గా రాయొచ్చు. అండ్ అదేవిధంగా 4 ఇంటూ 8 గా కూడా రాయొచ్చు. అండ్ ఆ తర్వాత మళ్ళీ కూడా రాయొచ్చు, బట్ మనకు అవసరం లేదు. సో 4 వచ్చేసి 16 వచ్చేసరికి మనం 4 గా బయటకు వస్తుంది. ఎందుకంటే ఇక్కడ చూసుకోండి √16 అంటే 4 గా బయటకు వస్తుంది. కాబట్టి ఈ విధంగా రాద్దాం. ఇప్పుడు చూసుకోండి నేను ఇటు రాస్తున్నాను 3 ప్లస్ √2, అండ్ ఆ తర్వాత చూసుకోండి 12 మైనస్, ఇక్కడ చూసుకోండి 2 ఇంటూ 16 రాస్తున్నాను 32కి బదులు. ఇప్పుడు ఇక్కడ వచ్చేసరికి 4 గా బయటకు వస్తుంది. కాబట్టి ఇప్పుడు చూసుకోండి 3 ప్లస్ √2, అండ్ ఆ తర్వాత తీసుకోండి 12 మైనస్ √2. ఈ విధంగా మనకు రావడం జరుగుతుంది. ఇప్పుడు మీరు గమనించినట్లయితే ఇక్కడ నుంచి 4 4 ఉంది కాబట్టి ఇక్కడ ఇది కూడా 4 టేబుల్ వస్తుంది, ఇది ఎట్లాగో 4 కాబట్టి 4 ని కామన్ తీద్దాం. 3 ప్లస్ √2, అండ్ ఆ తర్వాత తీసుకోండి 4 ని కామన్ తీసాను అనుకోండి, ఇక్కడ 4 ముళ్ళ అండ్ ఇక్కడ 4 ఒకట్ల, ఇక్కడ √2కి √2 అనమాట. ఈ విధంగా రాస్తాను. ఇప్పుడు 4 ని మొత్తానికే బయటకు తీసుకుని చూడండి 4, ఇక్కడ చూసుకోండి 3 ప్లస్ √2, అండ్ ఆ తర్వాత ఇక్కడ చూసుకోండి 3 మైనస్, ఇక్కడ 1 కాబట్టి రాయకపోయినా పర్లేదు √2 రాస్తున్నాను. ఇప్పుడు మీరు దీన్ని గమనించినట్లయితే ఇక్కడ వరకు చేసి ఆపేస్తారు అందరూ. సో ఇక్కడ చూసుకోండి ఏ, ఇది బి అనుకుందాం, ఇది ఏ ఇది బి అనుకుందాం. సో ఇక్కడ చూసుకోండి ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి, అంతేనా? ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి యొక్క ఫార్ములా మీ అందరికీ తెలుసు, తెలియకపోతే నేర్చుకోండి, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అనమాట. అంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అనే రూపంలో ఎప్పుడు వచ్చినా సరే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ గా రాసుకోవాలి. అండ్ ఇంకో డౌట్, ఇక్కడ ఏ ప్లస్ బి ఏ మైనస్ బి అని ఎట్లా తెలుస్తుంది అంటే ఇక్కడ చూడండి ప్లస్ మైనస్ మాత్రమే డిఫరెన్స్ ఉంది, మిగతా అదంతా సేమ్ కాబట్టి ఇటువంటి సమయంలో ఇక్కడ ప్లస్ ఉంది అండ్ ఇక్కడ మైనస్ ఉంది, తప్ప మిగతా అదంతా సేమ్ టు సేమ్ ఉంది. అటువంటి సందర్భంలో ఫార్ములా ఉందని చెప్పేసి మనం గ్రహించాలి. సో ఇప్పుడు చూసుకోండి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్, ఏ అంటే ఎంత? 3 కాబట్టి 3 స్క్వేర్ అంటే ఎంత? 9 9 రాస్తున్నాను. అండ్ బి స్క్వేర్ అంటే ఎంత? √2 స్క్వేర్ కాబట్టి √2 స్క్వేర్ అంటే స్క్వేర్ కి రూట్ కి క్యాన్సిల్ అయితే ఇక్కడ 2 అవుతుంది కాబట్టి 2 రాస్తున్నాను. ఇప్పుడు చూసుకోండి 4, ఆ తర్వాత ఇక్కడ చూసుకోండి ఇక్కడ 9, ఇక్కడ -2 వస్తుంది కాబట్టి -2 రాస్తున్నాను. ఇక్కడ 4, ఇక్కడ ఎంత? 7 కాబట్టి 7 రాస్తున్నాను. ఇప్పుడు 4 ఇంటూ 7 వచ్చింది మనకి. ఇప్పుడు మనం ఏం చేద్దాం? రూట్ అప్లై చేద్దాం, ఎందుకంటే చివరికి వచ్చేసాం కాబట్టి రూట్ అప్లై చేద్దాం. √4 ఇంటూ 7 అనమాట. ఇప్పుడు 2 గా బయటకు వస్తుంది, 2 √7 అనమాట. 4 అనేది 2 గా బయటకు వస్తుంది కాబట్టి 2 √7 అనేది మన ఆన్సర్. ఈ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇప్పుడు మీకు అవసరం అనిపిస్తే అన్నిటి దగ్గర రూట్ అనేది అప్లై చేసుకోండి, అంతకుమించి చేయాల్సిన పని ఏమీ లేదు. సో చూసుకోండి ఈ విధంగా క్వశ్చన్స్ అడుగుతాడు. ఈ విధంగా అడిగినప్పుడు ఖచ్చితంగా ఇది మనకి మీన్ ప్రపోర్షన్ అని చెప్పేసి ఎన్నో క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటాము, బట్ దీంట్లో ఎన్ని వేరియేషన్స్ ఉన్నాయో మీకు అర్థమై ఉండొచ్చు. సో ఈ విధంగా కొంచెం డిఫికల్టీ లేస్తున్నప్పుడు మనకు అడగడానికి ఛాన్స్ అనేది ఉండడం జరుగుతుంది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇంతకు ముందు వచ్చింది, ఇటువంటి బిట్సే రావడం జరుగుతుంది. కాబట్టి చూసుకోండి నెక్స్ట్ నెక్స్ట్ చూడండి, ఇది కూడా వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, ని అర్థం చేసుకోవడం రావాలి ఫస్ట్ మనకి. చూడండి 2 మీన్ ప్రపోర్షన్ బిట్వీన్ 2 అండ్ 54. సో చూడండి వెరీ వెరీ ఇంపార్టెంట్, దీన్ని కూడా రెండు రకాలుగా మనం చేయొచ్చు. అండ్ ఇక్కడ చూసుకోండి ఆప్షన్స్ ఇవ్వడం జరుగుతుంది మనకి. ఏ ఆప్షన్ వచ్చేసరికి 6 అండ్ 18 అని చెప్పేసి, అండ్ ఆప్షన్ బి వచ్చేసరికి చూడండి 6 అండ్ 12 అని చెప్పేసి, అండ్ ఆప్షన్ సి ఇచ్చేసరికి చూడండి 12 ఇంటూ 16 అని చెప్పేసి, ఆప్షన్ డి వచ్చేసరికి నన్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే ఈ క్వశ్చన్ ఏంటి అంటే 2 మీన్ ప్రపోర్షన్ బిట్వీన్ 2 అండ్ 54 అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. తెలుగులో వచ్చేసరికి
54 మధ్యలో గల అనుపాతాలు కనుక్కోండి. రెండు అనుపాతాలు కనుక్కోండి అనమాట, అనుపాతాలు కనుక్కోండి. సో ఇప్పుడు చూసుకోండి, ఇక్కడ డైరెక్ట్ మీన్ ప్రపోర్షన్ అనుకుందాం. మీన్ ప్రపోర్షన్ అనుకుంటే అండర్ రూట్ ఆఫ్ 2 ఇంటూ 54 అంటే ఎంత రావడం జరుగుతుంది, √108 రావడం జరుగుతుంది. 1 అంటే 108 అనమాట. 108 వచ్చేటట్టు చూడండి. సో 6 ఇంటూ 18 అన్నాం అనుకో, 6 ఇంటూ 18 వచ్చేసరికి చూడండి ఎంత రావడం జరుగుతుంది, 108 రావడం జరుగుతుంది. కాబట్టి 108. అండ్ ఆ తర్వాత తీసుకోండి, ఇదే మన ఆన్సర్. ఇవి చెక్ చేయాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకంటే ఏదో ఒకటే లేదు, ఎందుకంటే మీన్ ప్రపోర్షన్ ఏదో ఒకటి మాత్రమే సెట్ అయ్యేలా ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇంకో విధంగా కూడా చేయొచ్చు, మధ్యలో గల అనుపాతాలు అన్నాం కాబట్టి 2 ఇది 54 మధ్యలో మనకి తెలియదు కాబట్టి ఇక్కడ చూసుకోండి, ఇక్కడ ఎంత అంటే 108 రావడం జరుగుతుంది. 108 ఈక్వల్ టు ఇది ఎక్స్ అనుకుందాం, ఇది వై అనుకుందాం. ఎక్స్ ఇంటూ వై ఈక్వల్ టు ఎంత కావాలంటే మనకి 108 కావాలి. ఇప్పుడు 6 ఇంటూ ఇక్కడ చూసుకోండి 18 పెట్టామనుకోండి, ఇక్కడ కూడా 108 ఈక్వల్ టు 108 రావడం జరుగుతుంది. కాబట్టి ఇదే మన ఆన్సర్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. వెరీ సింపుల్ క్వశ్చన్. నెక్స్ట్ విధంగా చూడండి. సో ఈ విధంగా ఉండడం జరుగుతుంది. సో క్వశ్చన్ కొంచెం కన్ఫ్యూజింగ్ గా మీకు అనిపించవచ్చు, బేసికల్ గా మధ్యలో బిట్వీన్ అన్నాడు కాబట్టి ఈ ప్రాసెస్ లో చేయాలి. బట్ ఈ విధంగా చేసినా కూడా మీకు ఆన్సర్ అనేది రావడం జరుగుతుంది, డోంట్ వరీ. నెక్స్ట్ చూద్దాం చూడండి, నెక్స్ట్ చూడండి, ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఈ విధంగా కూడా అడుగుతూ ఉంటాడు. ఫోర్త్ ప్రపోర్షన్ వచ్చేసరికి 9.6 ఒకటి ఇచ్చాడు, 7.2 ఒకటి ఇచ్చాడు, అండ్ 28.8 ఇచ్చాడు. ఫోర్త్ ప్రపోర్షన్ ఎంత అంటున్నాడు, ఇది ఏ, ఇది బి, ఇది సి, డి ఇవ్వలేదు కనుక్కోమంటున్నాడు. ఈ రెండు ఇంటూ చేస్తాం, ఈ రెండు ఇంటూ చేస్తాం. ఇప్పుడు ఏ ఈక్వల్ టు 9.6 కాబట్టి 9.6 ఇంటూ డి ఈక్వల్ టు 7.2 ఇంటూ 28.8. ఇప్పుడు చూసుకోండి డి ఈక్వల్ టు ఎంత కావడం జరుగుతుంది అంటే 7.2 ఇంటూ 28.8. ఇప్పుడు చూసుకోండి ఎంత, 9.6. సో ఇది ఇది క్యాన్సిల్ డైరెక్ట్. ఇప్పుడు మనకి ఎంత రావడం జరుగుతుందంటే 72 ఇంటూ 28.8/96 అనమాట. క్యాన్సిల్ చేస్తే ఇక్కడనేమో 12 టేబుల్లో క్యాన్సిల్ చేద్దాం, ఇక్కడ 6 ఇక్కడ 8 అండ్ ఆ తర్వాత ఇక్కడ 3 ఇక్కడ 4 మళ్ళీ ఇక్కడ క్యాన్సిల్ చేస్తే 4 టేబుల్లో క్యాన్సిల్ చేస్తే 4 1 జా, ఇక్కడ 4 7 జా, ఇక్కడ 4 2 జా. ఇప్పుడు 3 ఇంటూ 7.2 అనమాట. సో ఇప్పుడు చూసుకోండి 3 2 6 ఆ తర్వాత 3 2 21 21, సో పాయింట్ అనేది ఒక అంక ఎక్కువ కాబట్టి 21.6 అనేది మన ఆన్సర్. చూసుకోండి వెరీ సింపుల్ క్వశ్చన్ ఇది. అండ్ ఈ విధంగా కూడా అడగచ్చు, ఒకవేళ మీకు పాయింట్స్ ఉన్నట్లయితే పాయింట్స్ని వదిలిపెట్టి చేయండి, ఆ తర్వాత పాయింట్స్ని క్యాన్సలైజేషన్ చేసుకోవచ్చు. నేను అది డెసిమల్లో చెప్పాను చూడండి, వెరీ సింపుల్గా ఉండడం జరుగుతుంది. పాయింట్ అనేది పెద్ద డిస్టర్బెన్స్ కాదు, మనం వాటి మీద ఫోకస్ చేసినప్పుడు మాత్రమే మనకు కొంచెం డిఫికల్ట్గా ఫీల్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇది వెరీ 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 మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అని చెప్పేసి చెప్పచ్చు. సో చూడండి, ఇది ప్రతి షిఫ్ట్లలో మ్యాక్సిమం ఉండే క్వశ్చన్ అని చెప్పేసి చెప్పచ్చు. చూడండి కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది. 103, 135, అండ్ ఆ తర్వాత 110, అండ్ 144లకి ఎంత కలిపినా ఇవి అనుపాతంలో ఉంటాయి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. కలిపినా అన్నాడు, ఎంత కలిపినా అన్నాడు, ఆప్షన్స్ ఇస్తాడు. ఆప్షన్స్ లేనిది ఈ క్వశ్చన్ అనేది మనం చేయడం చాలా కష్టం. సో చూడండి, ఆప్షన్ వచ్చేసరికి ఆప్షన్ ఏలో మనకి ఎంత ఇచ్చాడు అంటే 6 ఇచ్చాడు, అండ్ ఆప్షన్ బిలో ఎంత ఇచ్చాడు అంటే 9 ఇచ్చాడు, ఆప్షన్ సిలో 12 ఇచ్చాడు, ఆప్షన్ డి వచ్చేసరికి నన్. ఇప్పుడు చెక్ చేయాలి మనం, చెక్ చేస్తే మనకు ఆటోమేటిక్గా రావడం జరుగుతుంది. ఏ చెక్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్, ఇక్కడ నేను చెప్తాను చూడండి. ఫస్ట్ 6 కలిపినాం అనుకుందాం. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే క్వశ్చన్ని చూడండి జాగ్రత్తగా, ఎంత కలిపినా అని చెప్పేసి అనడం జరిగింది మనకి. ఎంత కలిపినా అన్నాడు కాబట్టి ఫస్ట్ 6 కలుపుదాం మనం. సో 103కి 6 కలిపిండి అనుకో, 109 రావడం జరుగుతుంది. ఆ తర్వాత 135కి 6 కలిపితే 141 రావడం జరుగుతుంది, అండ్ ఆ తర్వాత 116 రావడం జరుగుతుంది, ఇక్కడ వచ్చేసరికి 120 రావడం జరుగుతుంది. ఏ విధంగా చేయాలో చెప్తాను చూడండి, ఈ క్వశ్చన్ని చాలా సింపుల్గా చేయొచ్చు, ఏ విధంగా చేయాలో చెప్తాను. సో ఫస్ట్ ఈ రెండింటిని తీసుకోండి, ఈ రెండింటిని తీసుకోండి, తీసుకుంటాం కదా, 109 ఇంటూ 120 ఈక్వల్ టు 141 ఇంటూ 116. ఖచ్చితంగా ఇప్పుడు క్యాన్సిల్ అవుతాయన్నమాట, ఎవైనా క్యాన్సిల్ అవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఎవైతే క్యాన్సిల్ అయితే వాటిని ఒక సైడ్ రాసుకోండి అనమాట. ఇప్పుడు 109 అనేది ఏ టేబుల్లో రాదు, క్యాన్సిల్ కూడా కాదు నాకు తెలిసినంత మటుకు. 120 అనేది చాలా టేబుల్లో వస్తుంది, క్యాన్సిల్ కూడా అవుతుంది. నెక్స్ట్ చూద్దాం, ఇది 141 అనేది క్యాన్సిల్ అవుతుంది, 116 కూడా క్యాన్సిల్ అవుతుంది. 120, 116 ఒక దగ్గర రాసుకుందాం చూడండి. 120 ఈ 116 నెట్ చేస్తే ఏమైతుంది, 116 కావడం జరుగుతుంది. ఇప్పుడు చూసుకోండి 141/109,
ఇప్పుడు చూసుకోండి, ఇక్కడ ఇక్కడ క్యాన్సిల్ అవుతుంది. ఏ విధంగా క్యాన్సిల్ అవుతుంది చూడండి. ఇక్కడ మనం క్యాన్సిల్ చేసాం అనుకోండి, ఇక్కడ 4 టేబుల్ క్యాన్సిల్ చేస్తే ఇక్కడ 3 అండ్ ఇక్కడ 0, అండ్ ఇక్కడ చూసుకోండి ఇక్కడ వచ్చేసరికి 2 అండ్ ఇక్కడ 9. సో చూసుకోండి 30/29, 30/29. ఇప్పుడు ఇక్కడ క్యాన్సిల్ చేస్తే కూడా 30/29 రావాలి. అయితే మన ఆన్సర్ అనేది ఈక్వల్ అయిపోతుంది. ఈ విధంగా చేస్తే మీకు చాలా సింపుల్ గా రావడం జరుగుతుంది. వేరే మెథడ్ మల్టిప్లికేషన్ అంటే చాలా డిఫికల్ట్ గా మీరు ఫీల్ అవ్వడం జరుగుతుంది, యాజ్ యువర్ విష్. సో ఇప్పుడు చూసుకోండి ఈ విధంగా క్యాన్సిల్ చేద్దాం. ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ క్యాన్సిల్ అవుతుంది అంటే 110% క్యాన్సిల్ కాదు, ఎందుకంటే 141 మనకు తెలియదు ఏ టేబుల్ వస్తుందో, అండ్ 109 కూడా మాక్సిమం ఏ టేబుల్లో కూడా రాదు కాబట్టి వదిలేయండి. నెక్స్ట్ ఆప్షన్ చూద్దాం. నెక్స్ట్ ఆప్షన్ ఏంది, 9 కలుపుదాం. ఇప్పుడు 9 కలిపినాం అనుకో, 103కి 9 కలిపినాం అనుకోండి, 103కి 9 కలిపితే 112 కావడం జరుగుతుంది, 112 అనమాట. అండ్ 135కి 9 కలిపినాం అనుకోండి, 144 కావడం జరుగుతుంది. అండ్ ఆ తర్వాత తీసుకోండి 110కి 9 కలిపాం అనుకోండి, 119 రావడం జరుగుతుంది. ఆ తర్వాత తీసుకోండి 144కి 9 కలిపాం అనుకోండి, 153 రావడం జరుగుతుంది. ఇక్కడ మేజర్ ఇంపార్టెంట్ ఏంటంటే టేబుల్స్ రావాలి, క్యాన్సిలైజేషన్ కూడా వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు చూద్దాం చూడండి, ఈ రెండుని తీసుకుంటాం అండ్ ఈ రెండుని తీసుకుంటాం చూడండి. సో ఇప్పుడు చూసుకోండి 112 ఇంటూ 153, అండ్ ఆ తర్వాత తీసుకోండి 144 ఇంటూ 119. సో ఇప్పుడు చూసుకోండి 112 ఇక్కడ 144 క్యాన్సిల్ అవుతుంది మనకి తెలుసు కాబట్టి వాటిని ఒక దగ్గర రాసుకుందాం చూడండి. 112/144 ఇప్పుడు 119 కదా, 119/153 ఇప్పుడు క్యాన్సిల్ చేద్దాం చూడండి. సో ఇక్కడ క్యాన్సిల్ చేస్తే ఇక్కడ అండ్ 4 2 క్యాన్సిల్ చేస్తే ఇక్కడ 3 ఉంటుంది కాబట్టి 4 8 అనమాట. అండ్ ఆ తర్వాత తీసుకోండి 4 3 12, అండ్ ఆ తర్వాత 2 2 ఉంటుంది కాబట్టి ఇక్కడ 6 రావడం జరుగుతుంది. మళ్ళీ క్యాన్సిల్ చేస్తున్నాను చూడండి, 4 టేబుల్లోనే ఇక్కడ 7 రావడం జరుగుతుంది. అండ్ ఆ తర్వాత ఇక్కడ ఎంత అంటే 9 రావడం జరుగుతుంది. ఇప్పుడు 7/9 రావడం జరిగింది, ఇక్కడ కూడా 7/9 వస్తుంది చూడండి. సో ఇప్పుడు క్యాన్సిల్ చేసామనుకో, ఈ రెండు ఏ టేబుల్లో క్యాన్సిల్ అవుతాయి. సో ఫస్ట్ మనకి ఏంటంటే ఇక్కడ 11 టేబుల్లో క్యాన్సిల్ కావు, 119 ఏ టేబుల్లో వస్తుంది చూడండి. 119 అనేది ఒకటి 19 టేబుల్లో వస్తుంది, ఒకటి 17 టేబుల్లో వస్తుంది, 153 కూడా 17 టేబుల్లో వస్తుంది. సో ఇప్పుడు చూసుకోండి 17 7 జా ఎంత అంటే 17 5 జా 85, ఆ తర్వాత 102, ఆ తర్వాత 119 అంటే 17 7 జా, అండ్ ఆ తర్వాత 17 9 జా 153. 153 ప్లస్ 17 అంటే 170 కాబట్టి ఇప్పుడు చూసుకోండి 7/9 అనమాట. సో ఇప్పుడు ఈక్వల్గా రావడం జరిగింది చూసుకోండి. ఇప్పుడు ఇది ఎటుపోయింది అనుకో, ఇది ఎటుపోయింది అనుకో, 54 = 54 వస్తుంది. అదే నేను చేసింది, బట్ క్యాన్సిలైజేషన్ ప్రక్రియ అనేది ఈ విధంగా చేయండి మీరు. ఈ విధంగా చేస్తే మీకు ఆప్షన్ అనేది కరెక్ట్ రావడం జరుగుతుంది. ఇప్పుడు 9 కలిపామనుకోండి, 9 కలిపితే అవి అనుపాతంలో ఉంటాయి. అనుపాతంలో ఉండడం అంటే ఏమీ లేదు, AD = BCగా రాయాలి, ఇదే అనుపాతంలో ఉండడం. నేను ఇంతకుముందు చెప్పడం కలిగింది కదా, అనుపాతం అంటే ఏమీ లేదు, ABCD ఉన్నాయనుకోండి, ఈ రెండు ఇంటూ చేసి అండ్ ఈక్వల్టు గుర్తుపెట్టి ఈ రెండు ఇంటూ చేయాలన్నమాట. అంటే సో చూసుకోండి అంత్యములు అంటే చివరి అనమాట, చివరి లబ్దము అండ్ మధ్యములు అంటే ఈ రెండు మీడియల్లో ఉన్న మధ్యములు లబ్దము ఈక్వల్ టు చేస్తే సమానం వస్తే అది అనుపాతంలో ఉన్నట్టు లెక్క. అంతకుమించి ఏమీ లేదు, అనుపాతంలో ఉండని మీకు ఇవ్వడం జరుగుతుంది. అనుపాతంలో ఎంత కలిపితే వస్తుంది, ఎంత తీసివేస్తే వస్తుంది అని చెప్పేసి అడుగుతుంటాడు. వెరీ సింపుల్, ఈ ప్యాటర్న్లో ఫాలో అయిపోండి, మాక్సిమం ఆన్సర్ అనేది తొందరగా రావడం జరుగుతుంది. ఈ ఇది మీకు తెలిసినట్లయితే కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ ఒకవేళ ఏం చేస్తారంటే అందరు బాగానే చేస్తారు, ఈ విధంగా చేస్తారు 109 ఇంటూ 120, అండ్ ఇక్కడ చూసుకోండి 141 ఇంటూ 116. ఈ విధంగా చేయడం వల్ల మనకు మల్టిప్లికేషన్ అనేది చాలా ఎక్కువ టైం అనేది తీసుకోవడం జరుగుతుంది. క్యాన్సిల్ చేసే టైంలో కూడా ఏదో డిఫికల్టీ నెస్ అనేది మనకి కనపడడం జరుగుతుంది కాబట్టి గో విత్ దిస్ మెథడ్. అంటే ఏమీ లేదు, మనకి ఇక్కడ తెలిసినవే ఈ విధంగా రాసుకోవాలి, అంతకు మించి ఏమి లేదు. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ చూడండి, నాన్ మెస్ వాళ్ళు ఇటువంటి క్వశ్చన్స్ చూస్తే భయపడుతూ ఉంటారు, ఇటువంటి క్వశ్చన్స్ కూడా తరచుగా కనబడుతుంటాయి. వెరీ సింపుల్ క్వశ్చన్ ఇది, P:Q = R:S = T:U = ఎంత ఇచ్చాడు అంటే 2:3 ఇచ్చాడు. అయినా ఇక్కడ చూసుకోండి MP + NR + OT East, ఇది లాస్ట్ టైం రావడం జరిగింది క్వశ్చన్. అండ్ ఆ తర్వాత MQ + NS + OU = ఎంత అని చెప్పేసి అడుగుతున్నాడు. వెరీ సింపుల్, ఇక్కడ మనకి ఏమిచ్చాడు, P:Q = ఎంత ఇచ్చాడు, ఇక్కడ రాస్తున్నాను చూడండి, P:Q = 2:3 ఇచ్చాడు. అండ్ R:S కూడా 2:3 ఇచ్చాడు. అండ్ T:U = కూడా 2:3 ఇచ్చాడు. దాన్ని సబ్స్టిట్యూట్ చేయండి, అంతకు మించి చేయాల్సిన అవసరం ఏమీ లేదు మీరు. సో చూడాడు M = ఇవ్వలేదు కాబట్టి M = అదే విధంగా రాస్తున్నాను. P ఎక్కడుంది, ఫస్ట్లో ఉంది కాబట్టి 2 కాబట్టి 2 రాస్తున్నాను చూడండి. అండ్ ఆ తర్వాత చూసుకోండి ప్లస్కి ప్లస్ రాస్తున్నాను. అండ్ N కూడా ఇవ్వలేదు కాబట్టి N అదేవిధంగా రాస్తున్నాను చూడండి. R కూడా ఫస్ట్లో ఉంది కాబట్టి 2, ఇక్కడ 3 రాయాలి, 2 నే రాస్తున్నాను.
అండ్ ఆ తర్వాత తీసుకోండి ఓ కూడా ఇవ్వలేదు కాబట్టి ఓనే రాసుకుంటున్నాను. నెక్స్ట్ టీ టీ కూడా ఫస్ట్లోనే ఉంది కాబట్టి టూనే రాస్తున్నాను చూడండి. అండ్ ఆ తర్వాత బై. ఇప్పుడు చూసుకోండి ఎం ఎం అదే విధంగా రాస్తున్నాను. క్యూ క్యూ వాల్యూ ఇక్కడ సెకండ్లో ఉంది కాబట్టి ఇది త్రీ. సో ఇప్పుడు చూసుకోండి త్రీ రాస్తున్నాను. ఆ తర్వాత ఎన్ వాల్యూ ఇవ్వలేదు కాబట్టి అదే విధంగా ఎస్ వాల్యూ సెకండ్లో ఉంది కాబట్టి త్రీ. అండ్ ఆ తర్వాత ఓ అదే విధంగా రాస్తున్నాను చూడండి. అండ్ యూ వాల్యూ ఇచ్చాడు త్రీ కాబట్టి త్రీ రాస్తున్నాను చూడండి. ఇక్కడ మీరు గమనించినట్లయితే రెండు 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 ఉంది, టూని కామన్ తీస్తున్నాను చూడండి. ఎం ప్లస్ ఎన్ ప్లస్ ఓ అనమాట. నెక్స్ట్ ఇక్కడ కింద వచ్చేసరికి త్రీ కామన్ తీస్తున్నాను, త్రీ కామన్ తీసాను అనుకోండి ఎం ప్లస్ ఎన్ ప్లస్ ఓ. సో ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ మనకి ఎం ప్లస్ ఎన్ ప్లస్ ఓ ఆ తర్వాత ఇది కూడా క్యాన్సిల్ అవ్వడం జరుగుతుంది. 2/3 అనేది మన ఆన్సర్ అని చెప్పి చెప్పుకోవచ్చు. ఈ విధంగా చూసుకోండి ఎప్పుడైనా సరే ఇక్కడ తెలియనివి ఇచ్చాడు అనుకోండి, తెలియనివి ఇక్కడ ఎమ్ ఎన్ ఓ ఇచ్చాడు. అండ్ ఆ తర్వాత ఫస్ట్ సిరీస్ సెకండ్ సిరీస్ ఒక్కసారి గమనించండి, మాక్సిమం ఆన్సర్ ఏమవుతుంది అంటే ఇక్కడ ఏమి ఇచ్చాడో అదే అవ్వడం జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, చాలా మెంబర్స్కి తెలియకపోవచ్చు ఏ విధంగా సబ్స్టిట్యూట్ చేయాలి అని చెప్పేసి. సింపుల్గా ఉంటుంది బట్ చేయలేకపోతారు. నెక్స్ట్ చూద్దాం చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏ ప్లస్ బి ఈస్ట్ బి ప్లస్ సి ఈస్ట్ సి ప్లస్ ఏ ఈస్ట్ ఈక్వల్ టు 6:7:8 అయినా ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు 14 అయితే సి వాల్యూ ఎంత అని చెప్పేసి కనుక్కోమంటున్నాను. ఇప్పుడు చూడండి వెరీ సింపుల్, మనకి ఏమి ఇచ్చాడు ఏ ప్లస్ బి ఈక్వల్ టు ఇచ్చాడు, ఏమి ఇచ్చాడు ఏ ప్లస్ బి ఈక్వల్ టు 6 ఇచ్చాడు. మనం ఇక్కడ ఈస్ట్ లో ఉన్నాయి కాబట్టి ఇది దాని వాల్యూ కాదు, ఏంటంటే ఇది రేషియో కాబట్టి వాల్యూ కావాలంటే ఎక్స్ అని చెప్పేసి రాసుకోవాలన్నమాట. ఇది ఎక్స్ 6x అనమాట అది. అండ్ ఆ తర్వాత బి ప్లస్ సి ఈక్వల్ టు ఎంత అంటే 7x. అండ్ ఆ తర్వాత సి ప్లస్ ఏ ఈక్వల్ టు ఎంత అంటే 8x అనమాట. ఇప్పుడు చూసుకోండి ఇవన్నీ డబుల్ డబుల్ టైమ్స్ వస్తాయి. మీరు గమనించినట్లయితే ఏ ప్లస్ బి ఇక్కడ బి 2 సార్లు ఉంది, అండ్ ఏ కూడా 2 సార్లు ఉంది, అండ్ సి కూడా 2 సార్లు ఉంది చూసుకోండి. కాబట్టి 2 కామన్ తీసి ఏ ప్లస్ బి ప్లస్ సి రాస్తున్నాను. అండ్ ఆ తర్వాత ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ మనకి ఎంత రావడం జరుగుతుంది అంటే 13, 21, 21x రావడం జరుగుతుంది. ఇప్పుడు ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు ఎంత అంటే 21x/2 అనమాట. ఇంతేనా చూసుకోండి ఈ విధంగా మనం రాయడం జరిగింది. ఇప్పుడు చాలా సింపుల్గా ఇక్కడ మనం రాయొచ్చు చూడండి. సో ఇప్పుడు ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు ఎంత అంటే ఇక్కడ 10.5x అని చెప్పేసి కూడా మనం రాసుకోవచ్చు. సో ఇప్పుడు ఇక్కడ వరకు అయిన తర్వాత చాలా సింపుల్గా మనం సబ్స్టిట్యూట్ చేయొచ్చు చూడండి. సో మనకేం తెలుసు ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు 10.5x అని చెప్పేసి తెలుసు మనకి. అండ్ ఆ తర్వాత చూడు మనకి ఏం అడిగాడు క్వశ్చన్లో చూడండి. ఇప్పుడు సి అడిగాడు, సి అడిగాడు కాబట్టి ఇప్పుడు ఏ ప్లస్ బి రాస్తున్నాను. ఎందుకంటే సి అడిగాడు కాబట్టి వీటిని క్యాన్సిల్ చేయొచ్చు మనం, కాబట్టి సిని రాసుకోవట్లేదు ఏ ప్లస్ బి రాసుకుంటున్నాను. ఏ ప్లస్ బి ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు 6x ఇచ్చాడు కాబట్టి 6x రాసుకుంటున్నాను చూడండి. సో ఇప్పుడు మనం క్యాన్సిల్ చేసినట్లయితే ఇక్కడ మైనస్ ఇక్కడ మైనస్ ఇక్కడ మైనస్. సో ఇప్పుడు ఇది క్యాన్సిల్ అవుతుంది ఇది క్యాన్సిల్ అవుతుంది, సి మాత్రమే మిగులుతుంది. సో ఇప్పుడు 10.5 నుంచి 6 తీసేస్తే మనకి ఏం రావడం జరుగుతుంది అంటే 4.5x అనేది రావడం జరుగుతుంది. ఇప్పుడు 4.5x అనేది మన ఆన్సర్. ఇప్పుడు ఏ విధంగా కనుక్కోవాలి అంటే ఇప్పుడు నేను చెప్తాను చూడండి. సో మనకేం తెలుసు ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు 10.5x అని చెప్పేసి తెలుసు. ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు ఏంది 14 కాబట్టి 14 రాసుకుంటున్నాను క్వశ్చన్ ప్రకారం 10.5x అని చెప్పేసి రాస్తున్నాను చూడండి. ఇప్పుడు చూసుకోండి 14 ఈక్వల్ టు 10.5 అంటే 21/2 కాబట్టి 21/2x అని చెప్పేసి రాస్తున్నాను. ఇది ఒకవేళ తెలియదు అనుకోండి 14 × 2/21 = x అని చెప్పేసి రాస్తున్నాను చూడండి. ఇప్పుడు మనకి ఎంత రావడం జరుగుతుంది అంటే ఇక్కడ రాస్తున్నాను 28/21 = x అని చెప్పేసి రావడం జరుగుతుంది. సో ఇప్పుడు చూసుకోండి వెరీ సింపుల్, నేను క్యాన్సిల్ చేస్తున్నాను 7 టేబుల్లో. సో ఇప్పుడు 7 3 7 4 ఇప్పుడు మనకి ఏం రావడం జరుగుతుంది అంటే x ఈక్వల్ టు 4/3 అనేది రావడం జరుగుతుంది. x వాల్యూ ఇక్కడ ప్రతిక్షేపిస్తే మనకు ఆన్సర్ రావడం జరుగుతుంది 4.5 × 4/3 అని చెప్పేసి రాస్తున్నాను చూడండి. వెరీ సింపుల్ మనకి ఇది. ఇక్కడ మనం క్యాన్సిల్ చేస్తున్నాను చూడండి, ఇక్కడ 4.5 కదా 4/5/10 రాసుకుంటున్నాను ఇంటూ 4/3 రాస్తున్నాను. క్యాన్సిల్ చేస్తే ఇక్కడేమో 15 రావడం జరుగుతుంది. అండ్ ఆ తర్వాత ఇక్కడ చూసుకోండి 15 × 4 అంటే 60/10 అన్నమాట. సో ఇప్పుడు ఇది ఇది క్యాన్సిల్ చేస్తే 6 అనేది మన ఆన్సర్. వెరీ సింపుల్ క్వశ్చన్ చూడండి. ఇది షార్ట్ అండ్ స్వీట్గా చేయొచ్చు, మీ అందరికి అర్థం కావాలని చెప్పి చేయడం జరిగింది. ఇక్కడ ఈ ప్రాసెస్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఏది క్యాన్సిల్ చేయాలి అని చెప్పేసి మనకు తెలియాలి. నేను సీని ఎందుకు తీసుకోలేదు అంటే ఇక్కడ సి వాల్యూ అడిగాడు,
ఒకవేళ బి వాల్యూ అడిగితే నేను ఏం తీసుకునేవాడిని అంటే సి ప్లస్ ఏ తీసుకునేవాడిని, ఎందుకంటే బి లేదు కాబట్టి మిగతా రెండు క్యాన్సల్ అయిపోతాయి. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించినప్పుడు మనం ఆన్సర్ చేయడానికి సింపుల్ గా ఉండడం జరుగుతుంది. ఇది ఓవరాల్ క్వశ్చన్ అనమాట. నెక్స్ట్ చూద్దాం చూడండి. సో ఈ రోజుతో ఈ క్లాస్ అనేది కంప్లీట్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు వీడియోని షేర్ చేయండి, అండ్ అదేవిధంగా పెయిడ్ కోర్స్ గురించి కూడా ఎవరైతే బై చేయాలనుకున్నారో డైరెక్ట్ బై చేయండి, మెసేజెస్ చేయడం కాదు. ఎందుకంటే లాట్ ఆఫ్ మెంబర్స్ మెసేజ్ చేయడం వల్ల రిప్లై ఇవ్వడానికి ఛాన్సెస్ అనేవి చాలా తక్కువగా ఉండడం జరుగుతుంది, కాబట్టి దాన్ని మీరు అర్థం చేసుకోగలరు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అండ్ ఎవరైతే బై చేశారో వాళ్ళందరూ కూడా మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అండ్ అదేవిధంగా చూడండి, ప్రీవియస్ పెయిడ్ కోర్స్ గురించి అడిగాడు, ప్రీవియస్కి సంబంధించి పెయిడ్ కోర్స్ కూడా రన్ అవుతుంది. దీంట్లో రీజనింగ్ అనేది కన్ఫామ్గా చెప్తున్నాను, రీజనింగ్ అనేది ఫుల్లీ సాటిస్ఫైడ్గా అవ్వడం జరుగుతుంది. ఎందుకంటే నేను దాదాపు 20 వీడియోస్ల వరకే ఇవ్వడం జరుగుతుంది, బట్ ఈ 20 వీడియోస్లలో కూడా ఎక్సలెంట్ కంటెంట్ అయితే ఇవ్వడం జరిగింది. అంటే మీ గ్రూప్ డికి సంబంధించిన కంటెంట్ కంప్లీట్గా నేను ఇవ్వలేను, బట్ మ్యాక్సిమంలో ఏ బిట్స్ అయితే వస్తాయో, ఏ మోడల్స్ అయితే వస్తాయో అవన్నింటినీ కూడా మ్యాక్సిమం మెయిన్ మెయిన్ టాపిక్స్, అవి కూడా అన్ని టాపిక్స్ కూడా చెప్పలేదు, ఏవైతే మెయిన్ టాపిక్స్ ఉన్నాయో వాటన్నింటినీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది కాబట్టి. అండ్ ప్రీవియస్ పేపర్స్ అర్థమెటిక్కి సంబంధించి చెప్పాను, అండ్ అదేవిధంగా రీజనింగ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ కూడా చెప్పడం జరిగింది. వీటి యొక్క కాస్ట్ అనేది 300 రూపీస్ ఉండడం జరుగుతుంది. వ్యాలిడిటీ వచ్చేసరికి 5 మంత్స్ వ్యాలిడిటీ అయితే ఉండడం జరుగుతుంది ఈ కోర్స్కి. అండ్ అదేవిధంగా మిగతా కోర్స్ అన్నిటి గురించి మీకు డీటెయిల్స్ తెలుసు. నెక్స్ట్ ఈరోజు ఇది వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.